ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవుడు ఇచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. సర్వలోకాన్ని ఎంతగానో ప్రేమించినటువంటి తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తానని ఎన్నో సంవత్సరాల క్రితం నుంచే ప్రవచనాల ద్వారా చెప్తూ వచ్చాడు. యెషయా ప్రవక్త ద్వారా ఇవ్వబడినటువంటి ఈ ప్రవచనము ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఏ విధంగా అంటే తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుణ్ణి లోకానికి పంపిస్తాడు, ఆ శిశువు ఎలాంటి వాడవుతాడు అన్న విషయాన్ని కూడా ప్రవక్త ద్వారా ఎంతగానో చక్కగా చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క పని ఏంటి, ఆయన ఏమేమి చేస్తాడు, అవన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అంటే చీకటిలో జనులు ఎలాంటి పరిస్థితులలో ఉంటారు, చీకటిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ కనిపించదు, చీకటిలో ఉన్న వాళ్ళు ఎంతో కష్టంగా ఉంటారు, చీకటిలో ఉన్న వాళ్ళకి మరి ఏ పనులు చేయలేని పరిస్థితులలో ఉంటారు, నిస్సహాయంగా ఉంటారు, దిగులుగా ఉంటారు, మరి వాళ్ళలో సంతోషం అనేది ఉండదు. ఎప్పుడైతే వెలుగు వస్తుందో ఆ వెలుగులో అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది, అన్ని పనులు చకచకా చేసుకోగలరు. ఇవన్నీ ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే చీకటి అనేది పాపము, చీకటి అనేది మనలో ఉన్నటువంటి దుష్ట స్వభావం, ఇవన్నీ కూడా లేకుండా చేయడానికి దేవుడు తన యొక్క ఒక్కడే కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఎటువంటి గొప్ప దేవుడు అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టవాడు. ఎంత పెద్ద పేరు కదా. మన ఇళ్ళలో మనకు ఒక పేరు ఉంటుంది, కొంతమందికి రెండు ఉంటాయి, కొంతమందికి మూడు ఉంటాయి, రెండు కొంతమందికి నాలుగు ఐదు కూడా ఉంటాయి. ఆ పెద్ద పేర్లను చూస్తే మనం అయ్యో ఇంత పెద్ద పేరా అనుకుంటాము. వాటిని అంతా కట్ షార్ట్ చేసేసి చిన్న చిన్న ఇనీషియల్స్ పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈయనకు, మన తండ్రి అయిన దేవునికి ఉన్నటువంటి ఆ గొప్ప పేరు, ఆ పుట్టినటువంటి శిశువుకు దేవుడిచ్చినటువంటి గొప్ప పేరు ఏంటంటే, ఒక్కొక్క క్వాలిటీ అందులో ఉంచబడింది. మొట్టమొదటిది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. రెండు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎలాంటి దేవుడు మన దేవుడు అంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడు అంటే ఆయన చేసేది మనకు అసలు అర్థం కాదు, ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది, అస్సలు మనము ఊహించలేము అంత గొప్ప విషయాలు ఆయన చేయగలుగుతాడు. అదే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆయన పుట్టుక ఆశ్చర్యకరం, ఆయన యొక్క ప్రతి ఏర్పాటు ఆశ్చర్యకరం, మన జీవితాలలో మన పుట్టుక కూడా ఆశ్చర్యకరం. దావీదు అంటాడు కదా, నీవు నన్ను నిర్మించిన విధానం చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది అని అంటాడు. అంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఆయన చేసే ప్రతి కార్యం కూడా ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. మరి ఆయన బోధించిన ప్రతి విషయం కూడా ఆశ్చర్యకరమే. ఆయన ఒక్కొక్కరిని స్వస్థపరిచిన విధానము ఎంతో ఆశ్చర్యకరము. మరి ప్రభువైన క్రీస్తు మరియా గర్భంలోనికి ప్రవేశించడం ఎంత ఆశ్చర్యం, అది ఎవరికైనా అర్థమవుతుందా? ఏ డాక్టర్లకు అంత చిక్కనటువంటి విషయం. పరిశుద్ధాత్మ ద్వారా సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొనడం ద్వారా ఆ యొక్క శిశువు ఆమె గర్భంలోనికి ప్రవేశించడం మనం చూస్తున్నాము. ఇది ఎంత అద్భుతము, ఆశ్చర్యకరం అంటే చాలామంది నమ్మరు, అందుకే నమ్మలేకపోతున్నారు. చాలామంది ఆయన జన్మనే నమ్మలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే ఇదెలా సాధ్యం అనే రీతిలో ఆలోచిస్తున్నటువంటి వారు. కానీ అది నిజం. ఆయన ఈ లోకానికి వచ్చాడు, కనుకనే మనం ఉన్నాం. మన యొక్క బర్త్డేస్ నిర్ణయించబడ్డాయి, లేకపోతే అసలు ఎలా సాధ్యమవుతుంది? ఆయన జన్మించడం అయితే ఖచ్చితంగా సరి అయినది, కరెక్ట్ అయినది. మరి ఆయన ఇక్కడికి ఈ లోకంలోనికి రావడం చాలా ఖచ్చితమైనది. స్వస్థతలను ఇవ్వడంలో ఆయనకున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి శక్తి, గాలి వానలను తుఫానులను గద్దించడంలో ఆయనకున్నటువంటి అపారమైన శక్తి,
అదేవిధంగా మరి ఎంతోమంది ప్రజలకు, వేల వేల ప్రజలకు ఆహారం పంచిపెట్టడం సృష్టి అదే అంటే కొద్ది ఆహారాన్ని ఎంతగానో మల్టిప్లై చేసి దాన్ని పంచడం అనేది అది ఒక అద్భుతమైనటువంటి విషయం. మరి ఆయన చేసే బోధలు ఎంతో ఆశ్చర్యకరమైనవి. అందరూ ఆశ్చర్యపడేవారు, యేసుక్రీస్తు ఏంటి, ఈయన ఎవరో, ఈయన ఇంత అధికారంతో మరి బోధిస్తున్నాడు, ఈయన మాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి, ఈయన మాటలు మాకెంతో మేలు కలుగజేస్తున్నాయి, ఆదరణ కలిగిస్తున్నాయి, మాకెన్నో విషయాలను బోధిస్తున్నాయి, ఇంత గొప్ప మాటలు ఈయన ఎలా చెప్పగలుగుతున్నాడు, అధికారం గలవానిగా ఈయన చెప్తున్నాడే అని చాలామంది ఆశ్చర్యపడేవారు. ఆశ్చర్యంతో పాటు ఆయన అంటే ఆరాధన, చాలామందిలో ఆరాధన. అందుకే ఎంతోమంది జనలు, జన సమూహాలు ఆ విధంగా ఆయనను వెంబడిస్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా ఎంతోమంది ఆయనను ఆరాధిస్తున్నారు, ఎందుకంటే ఆయన అంత ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. రెండో విషయానికి వస్తే ఆయన మరొక పేరు ఆలోచనకర్త. ఆలోచనకర్త అంటే కౌన్సిలర్ అని ఉన్నది ఇంగ్లీష్లో. మరి ఆలోచనకర్తలు మనకు కౌన్సిలింగ్ ఇస్తారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారు, డిప్రెషన్తో ఉన్నటువంటి వారు, దుఃఖంలో ఉన్నటువంటి వారు, వారికి ఆలోచన చెప్పవలసిన అవసరం ఉన్నది. వారికి కొంత ఉపశమనం కలగజేసే మాటలు, ఆ విధంగా వారిని ఇన్స్పైర్ చేసి వారు మామూలు స్థితికి రాగలిగినటువంటి మాటలు చెప్పగలిగినటువంటి శక్తి కొంతమందికి ఉంటుంది. ఎంతోమంది సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు వీరంతా కూడా అలాంటి పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, వారు కూడా అలాంటి మాటలు చెప్తూ ఉంటారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక గొప్ప కౌన్సిలర్. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతిలో మనల్ని మనకు కౌన్సిలింగ్ చేస్తాడు. ఆయన ఎంతో అద్భుతంగా మాట్లాడతాడు, ఎంతో గొప్పగా ఆదరణని ఇస్తాడు. పాపములతో పట్టబడినటువంటి స్త్రీలు, మరి అపవిత్రాత్మలతో పట్టబడినటువంటి వారు, ఎంతోమందిని ఆయన బాగు చేశాడు. ఆయన కేవలం ఒక్క మాట మాట్లాడితే చాలు, జక్కయ్య తన యొక్క పాపములన్నింటినీ వదిలిపెట్టి, తన యొక్క అతిక్రమములన్నింటినీ వదిలిపెట్టి, తాను చేసిన తప్పిదాలన్నీ ఒప్పుకొని ఆయన శిష్యుడిగా మారిపోయాడు. అదేవిధంగా ఏడు దయ్యములతో పీడింపబడినటువంటి మగ్ధలేని మరియ ఎంతో చక్కగా ఆమె ఆయనకు ఉపచారం చేసే స్త్రీగా మారిపోయింది. ఈ విధంగా ఎంతోమంది ఉన్నారు, అనేకులు ఆయనను ఫాలో అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆయనలో ఉన్నటువంటి ఆ ఆలోచనకర్త అనే ఆ లక్షణం వల్ల అనేకులు ఆయనకు ఆకర్షితులు అవుతున్నారు. పాద నిబంధన కాలంలో సొలొమోను మహారాజుకు దేవుడు ఎంతో వివేకము మరి జ్ఞానము ఇచ్చాడు. కనుక ఆయన అతడు మాట్లాడే తెలివైన మాటలు వినడానికి ఎప్పుడు జనాలు ఆయన చుట్టూ ఉండేవారట. అలాంటి పరిస్థితుల్లోనే తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో సంచరించిన కాలంలో ఎంతమంది జనము ఆయన చుట్టూ ఉండేవారు. ఆయన అందరి ఆంతర్యమును ఎరిగినవాడు అని యోహాను సువార్తికుడు రాస్తాడు. దావీదు ఏం చెప్తున్నాడంటే, నేను కూర్చోవడం, నేను లేవడం నీకు తెలుసు, పడుకోవడం నిలబడడం తెలుసు, నేను నడిచేది తెలుసు, నా ముందు వెనుక ఆవరించినటువంటి దేవుడు అని చెప్తూ ఉన్నాడు. ఎంత అద్భుతంగా దేవుడు మనతో ఉన్నాడు, మనను సృష్టించాడు, మనతో సహవాసం కలిగి ఉండాలని ఆయన ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాము? మనము ఆయన సన్నిధికి రాగలుగుతున్నామా? ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి మనము చూస్తున్నామా, ప్రయత్నిస్తున్నామా? అపొస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే, మన ప్రధాన యాజకుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మన బలహీనతల యందు కూడా మనతో సహానుభావం కలిగినటువంటి వాడు, శోధనలను సహించినటువంటి వాడు. అందుకే ఆయనకు మన గురించి బాగా తెలుసు. మనము ఎలాంటి పరిస్థితులు ఉండగా గుండా వెళ్తున్నామో ఆయనకు తెలుసు. మన శ్రమలు ఎలాంటివో, మన శోధనలు ఎలాంటివో సమస్తం ఆయనకు తెలుసు. కాబట్టి మన పరిస్థితులలో మనకు సహాయం చేయడానికి ఆయన నిత్యము సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కనుక మనము ఆయన పైన ఆధారపడడానికి ఎంతైనా అవకాశం ఉన్నది. మనం ఆయనను విశ్వసించగలం, ఆయన పైన నమ్మకం పెట్టుకోగలము. ఆయన మన సమస్యలను వింటాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. కరెక్ట్ డైరెక్షన్లో అంటే రైట్ డైరెక్షన్లో ఆయన మనల్ని నడిపిస్తాడు.
ఆయన మన ప్రార్థనలు వింటాడు అన్న నమ్మకం మనం కలిగి ఉంటే మన చింత యావత్తు ఆయన పైన వేయవచ్చు. ఎందుకంటే ఆయన మీ చింతలన్నీ కూడా నేను మోస్తాను, నేను భరిస్తాను, మీరు చింతించవద్దండి, నా పైన భారం వేయండి, నా చేతి కింద దీన మనస్కులే ఉండండి అని చెప్తున్నాడు. మరి కృతజ్ఞతాస్థుతులతో మీ ప్రార్థనలు విన్నవించుకోండి, నేను వింటాను, మీకు సహాయం చేస్తాను, చింతించొద్దండి, ఎందుకంటే చింత వలన మీరేం చేయలేరు. ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలడు? ఎవరు చేసుకోలేరు. కాబట్టి మీరు చింతించొద్దండి, నా పైన వేయండి మీ భారములన్నీ. ప్రయాసపడి భారం మోసుకొంచిన వాళ్ళారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ఇలాంటివి ఎన్నో మరి గొప్పగా మనల్ని ధైర్యపరిచేటువంటి వాక్యాలు ఆయన చెప్పి ఉంటుండగా మనము ధైర్యంగా అవి నమ్మినట్లయితే, ఆయన పైన విశ్వాసం ఉంచినట్లయితే మనము ఆయన సన్నిధికి చేరగలము, లేకపోతే చేరలేము. మనకు కావాల్సింది విశ్వాసము. ఆ విశ్వాసంను మనకు ఇవ్వమని దేవుని అడగొచ్చు. అపనమ్మకం లేకుండా మనం కాపాడు దేవా అని ఒక వ్యక్తి అడిగినట్లుగా శిష్యులు కూడా అడిగారు విశ్వాసం పెంపొందించుకోవాలి, మేము ఏం చేయాలి అని. ఆ విధంగా మనము ఆయన సన్నిధిలో ప్రార్థించి మనకు కావాల్సిన విశ్వాసమును పొందుకొని ఆయన విశ్వాసమునకు కర్త కనుక ఆయన నుంచే మనం విశ్వాసమును పొందుకోవచ్చు. మనము ఆ విధంగా రక్షణను పొందుకోవచ్చు. రక్షణను పొందుకున్న తర్వాత ఆయనతో నిత్యము సహవాసం కలిగి ఉండడం వల్ల మనకున్నటువంటి ప్రతి సమస్య నుంచి మనకు ఆయన ఎంతగానో ఆదరణనిచ్చి ఓదార్పునిచ్చి మనకు సమస్యల నుంచి విడుదలను కూడా ఆయన ఇస్తాడు. ఆయన తప్పకుండా మన హృదయంలో మనకున్నటువంటి భారములంతటిని కూడా తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతో ఆయన ప్రేమ ఎంతో లోతైనది, ఎంతో ఉన్నతమైనది, ఎంతో అద్భుతమైనది. ఆ ప్రేమను మనము అనుభవించినట్లయితే మనము ఎప్పటికీ కూడా ఆయనను వదిలిపోము. పౌలు చెప్తున్నాడు కదా, ఏది కూడా ప్రేమ దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపనేరవు. మరణమైనా జీవమైనా దేవదూతలైనా ప్రధానులైనా ఉన్నవైనా రాబోనవైనా అధికారులైనా ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనా కూడా మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు అని పౌలు ఎంత రూఢిగా చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన ప్రేమను పొందుకున్నామంటే, మనం ఆయనను ప్రేమించగలిగినామంటే మనము ఆ ప్రేమ నుంచి ఎప్పటికీ కూడా ఎడబాటు పొందము. అంత గొప్ప రక్షకుడు మనకి లోకంలో పుట్టాడు, మనం ఎంతో సంతోషిస్తున్నాము. ఈ సంతోషకరమైన శుభవర్తమానాన్ని ఇతరులకు కూడా మనం చెప్పడానికి దేవుడు మనకు కృపానుగ్రహించునుగాక. అంతేకాదు అంత గొప్ప దేవుణ్ణి మనము నిత్యము సహవాసం కలిగి ఆయనతో సంతోషంగా గడుపునట్లుగా చివరి వరకు అంటే మనము ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ తర్వాత నిత్యత్వంలోనూ మనం ఆయనతో కలిసి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించేలాగా మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుడి కృపావర్తం దీవించునుగాక. సర్వోన్నతమైన మా దేవ, సర్వసృష్టికర్తమైన తండ్రి, నీకు వందనములు. మా కొరకు మమ్మలను ప్రేమించి నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించావు తండ్రి. ఆశ్చర్యకరుడుగాను, ఆలోచనకర్తగాను, బలవంతుడైన దేవుడుగాను, నిత్యరోగు తండ్రిగాను ఆయన ఈ లోకంలో ఉన్నాడు, సమాధానకర్తగా ఉన్నాడు. ప్రభా, ఇంత గొప్ప దేవుణ్ణి మీరు మాకు ఇచ్చినందుకు మేము నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఆ గొప్ప ఆయన యొక్క రాకడను గురించిన జ్ఞాపకాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటుండగా తండ్రి మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మేము మాత్రమే సెలబ్రేట్ చేసుకోవడం కాదు, కానీ ఇతరులకు కూడా ఆ విషయాన్ని మేము తెలియజేయగలిగినట్లుగా తండ్రి మా యొక్క జీవితంలో మా యొక్క ఆలోచనల ద్వారా, మా యొక్క తలంపుల ద్వారా, మా యొక్క మాట ద్వారా, క్రియల ద్వారా మేము ఇతరులకు నిన్ను గురించి చెప్పగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, దేవా, ఈ దినమంతా మాకు తోడైండండి. ప్రభా, మా ప్రార్థనలు ఆలకించుము తండ్రి. మా అపరాధములను క్షమించుము తండ్రి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, ఈ లోకంలో నీ ఉన్నప్పుడు ఎంతోమందిని స్వస్థపరిచినటువంటి దేవుడవు, ఎంతోమందికి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి దేవుడవు, ఎంతోమంది అపవిత్రాత్మలను పోగొట్టి మానసికమైన రుగ్మతల నుంచి వాళ్ళని తప్పించి రక్షించినటువంటి దేవుడవు తండ్రి. గొప్ప గొప్ప కార్యములను, ఆశ్చర్యకార్యములను చేసిన దేవా, నీకు స్తోత్రము. మా తండ్రి దేవా, గాలి వానలను, తుఫానులను గద్దించిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఎంతో వేల వేల మందికి తండ్రి ఆహారమును పంచిపెట్టిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. కొద్దిగా ఉన్నదాన్ని మీరు ఎంతగానో దీవించి మల్టిప్లై చేసేటువంటి దేవుడు అంటున్నారు. మా ప్రభు, మా జీవితాలలో మాకున్న ప్రతి సమస్యను కూడా నీ సన్నిధిలో పెడుతున్నాము తండ్రి. మా సమస్యల నిర్మూల ఒక్కటే కాదు, కానీ తండ్రి నీతో మేము నిత్యము సహవాసం కలిగి ఉంటే సంతోషంగా ఉంటాము. ఆ సంతోషము ఎవరు వర్ణించలేనటువంటి సంతోషము. ఆ సంతోషం మాకుంటే ఎంత కష్టంలో ఉన్నా కూడా మేము సంతోషంగా ఉంటాము, ఎంత
తుఫాను పరిస్థితులైనా కూడా మేము నెమ్మదిగా ఉంటాము తండ్రి. ప్రవీణ యేసుక్రీస్తు ఆ తుఫానులో ఆ ధోనిలో పడుకుని నిద్రిస్తున్నాడంటే ఎంత ఆశ్చర్యకరం ప్రభా. ఒక చిన్న చినుకు మీద పడితే కూడా ఎంతో డిస్టర్బ్ అవుతాము, అయితే ఆయన అంత తుఫాను గాలిలో ధోని అలలతో కొట్టబడుతూ ఉండగా ఆయన నిద్రిస్తున్నాడంటే ఎంత నిశ్చింత ఆయనకున్నది. ఆయన కేవలము నీ పైన ఆధారపడి ఉన్నాడు కనుకనే ఆ విధంగా ఆయన మా పైన మా విషయాలలో కూడా ఆయన అదే విధంగా ఉన్నాడు కనుక ప్రభా మేము ఆయన పైన ఆధారపడడానికి, ఎంత తుఫానులోనైనా మేము సంతోషంగా ఉండగలగడానికి, నిశ్చింతగా ఉండగలగడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. మా చింతలన్నిటినీ ఆయన పైన వేసి తండ్రి మేము నెమ్మదిగా ఉండగలిగేలాగిన కృప చూపించండి. కృతజ్ఞత స్తుతులు చెల్లించే మనసు మాకు దయచేయండి. నిత్యము ప్రభా తప్పులెన్నక ప్రభా మాకున్న సమస్యలను గురించి వరి కాకుండా ప్రభా ఇశ్రాయేలీయులు ఏ విధంగా శనిగారు గుణిగారు ఆ విధంగా మేము ఉండకుండా మాకున్న ప్రతి విషయాన్ని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ప్రతి విషయంలోనూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాకు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రభా తండ్రి నీవు గొప్ప దేవుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు. మా జీవితంలో అద్భుత కార్యములను చేయమని వేడుకొంచున్నాం. మేము ఆలోచించినట్లయితే, మేము గతంలోకి తొంగి చూసినట్లయితే మా జీవితాలలో కూడా మీరు ఎన్నో అద్భుత కార్యాలను చేశారు. అయితే ప్రభా మేము అవి గమనిస్తున్నామో లేదో మాకు తెలియదు, ఎంతమంది గమనిస్తున్నారో తెలియదు ప్రభా. కొంతమంది అయితే అంగీకరించరు, అది మామూలుగా జరిగేవే అనుకుంటారు. కానీ అందులో ఉన్న నీ గొప్ప కృప, అందులో ఉన్న నీ గొప్ప ప్రేమ, అందులో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళ హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి, వారు నిన్ను తెలుసుకునిలాగున నీ వైపునకు ఆకర్షించబడిలాగున నిన్ను అంగీకరించేలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించము తండ్రి. దుర్వ్యసనాలకు బానిసలే నీకు దూరంగా ఉన్న బిడ్డలను నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలను నిన్ను తొలగించండి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. మరి అప్పుల బాధతోనూ మరి ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్న వారి జీవితంలో తప్పకుండా చక్కటి మార్గమును మీరు తెరవండి ప్రభా. వారికి సహాయం చేసి వారు సంతోషంతో సమాధానంతో ఉండేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాము ప్రభా. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించి వారిని తాకి వారిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా. మరి తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి తండ్రి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా. మరి యుద్ధ వాతావరణంను తీసివేయండి. యెరూషలేములో నగరంలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి ప్రభా. మా తండ్రి దేవ ఈ క్రిస్మస్ దినాలలో అందరూ సంతోషంగా గడపగలుగుటకు తండ్రి కుటుంబాలన్నీ ఒక చోట ఉండగలగడానికి సహాయం చేయండి. ఎంతోమంది అనాథలై దిక్కులేని వారే ప్రభా. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఆదరణ దయచేయము. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించము తండ్రి ప్రభా. అనేక కుటుంబాలలో అనేకతను తొలగించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగిన సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.